భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో జరిగిన మస్జిద్ ఇఫ్తార్ విందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మస్జిద్లో ముస్లిం సోదరులు సెట్ కావాలని కోరగా వెంటనే స్పందించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆయన చేతుల మీదుగా లక్ష రూపాయలు విరాళంగా ముస్లిం సోదరులకు అందజేసిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు ఒక్కపొద్దుండి అల్లాని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మీ కుటుంబంతో పాటుగా యావత్ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రం ఈ దేశం అన్ని మతాల ప్రజలు అంటే ముస్లిం సోదరులకి పెద్ద మనసు ఉంటుంది. ముస్లిం సోదరులు హిందూ మతస్థుల క్రైస్తవ మతస్థుల అని చూడకుండా వీళ్ళు భారతీయుల కాదా అవునా అనేది ఒకటే చూస్తారు. వారికి ఉండే అంత పెద్ద మనసు అల్లా ద్వారా వారికి వచ్చింది. తప్పకుండా అల్లా మీరు కోరే కోరికలు తప్పకుండా తీరతాయని ఎలా అయితే నమ్ముతారో ముస్లిం సోదరులు నేను కూడా మీరు నమ్మినట్టే అల్లా మనం కోరిన కోరికలు నెరవేరుస్తారని ప్రగాఢంగా నేను నమ్ముతాను. మీరు మీ ప్రార్థనలో మా అందరి మంచి గురించి కూడా అల్లాని ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ